నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటా పడుండేది, మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా, మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదురే. ఈడేంట్రా ఎంతమంది వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే, మన భట్టాచార్య. అవునే బామా, వాడే. ఏడుసాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకుని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. రారా భట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంత విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చో చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ సిక్స్ ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ల కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. తింగరు, నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూహను మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం దేరతాం, మాకివ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షల? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు, ఇప్పుడు వడ్డీ లేసాం 4 లాక్స్. ఆపు ఆపు, ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నాలు నిన్ను వెంట తీసుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి తిరిగి చెల్లు పో. అల్లుడా, అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని శపించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా. ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నా కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా? అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న, ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువు గారు.